హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారా? ఆధ్యాత్మిక బలం కలిగి జీవిస్తున్నారా? విశ్వాస ప్రార్థనా జీవితాలు కలిగి ఈ అంచెదినాలలో పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి దేవునికి ఇష్టులుగా జీవించాలని అభిలాషతో ఉన్నారా? వాక్య పఠనము, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటము ఎంతో అవసరం. అంచెదినాలలో మనం మెలకువగా ఉండాలని, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. లోకం పోకడ విపరీతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన బిడలమైన మనం వ్యత్యాసంగా, పరిశుద్ధంగా, ప్రభు బిడలుగా, ఆయన సాక్షులుగా జీవించాలి. ఈరోజు ప్రార్థనకు ప్రభు ఇచ్చే జవాబులు ఎంత అద్భుతంగా ఉంటాయో చూద్దాం. రాజులు రెండవ గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ యెషయా ప్రవక్తను చూస్తూ ఉన్నాం. ఈ ప్రవక్త రాజైన హిజ్కియా దగ్గరకు వచ్చి దేవుడు ఇచ్చిన సందేశాన్ని తెలియజేయటం చూస్తూ ఉన్నాం. ప్రవక్తల పని దేవుని మాటను విని ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పమన్న వారికి చెప్పటం. మోమాటము లేకుండా, మనుషులకు భయపడకుండా, రాజులైనా అధికారులైనా వారెవరైనా దేవుడు చెప్పమన్న మాటను చెప్పే ధైర్యశాలి ప్రవక్త. బైబిల్లో అనేక మంది ప్రవక్తలను మనం చూస్తున్నాం. వారిలో ఒక పెద్ద ప్రవక్తగా ఉన్నవాడు యెషయా ఒకడు. ఈ యెషయా హిజ్కియా రాజు కాలంలో ఉన్న ప్రవక్త. ప్రవక్తలకు దేవుడు తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని, తన కార్యాలను బయలుపరుస్తూ ఉంటాడు. ఒక దేశానికి అవసరమైన సంగతులు, ఒక వ్యక్తికి అవసరమైన సంగతులు, భవిష్యత్తుకు అవసరమైన విషయాలను బయలుపరుస్తాడు మన దేవుడు. అట్లు బయలుపరిచిన ఒక విషయాన్ని రాజైన హిజ్కియా దగ్గరకు తీసుకుని వస్తున్నాడు యెషయా. ఇదేమి ఒక సంతోషకరమైన విషయం కాదు, చెప్పాలంటే చాలా బాధకరమైన విషయం. అయినప్పటికీ, చెప్పటానికి ఇష్టం లేకపోయినప్పటికీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి యెషయా ఆ మాటను పట్టుకొని ఈ రాజు దగ్గరకు వచ్చి ఉన్నాడు. అసలే హిజ్కియా రాజు అప్పుడు వ్యాధితో ఉన్నాడు. మరణకరమైన రోగము కలిగింది అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. మరిది ఏ వ్యాధో మనకు తెలియదు, కానీ అది ఆ వ్యాధి సంభవించినప్పుడు ఆ వ్యక్తి మరణిస్తాడు అన్నది రూఢి అయింది. కాబట్టే అది మరణకరమైన వ్యాధి అని తెలుస్తూ ఉంది. రాజుగారైనప్పటికీ కూడా మరణకరమైన వ్యాధిని తప్పించుకోగలిగిన శక్తి లేదు కదా. పాపము వలన వచ్చిన జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా రాజైనా పేదైనా ఎవరైనా సరే వ్యాధి ఒకరికి వచ్చినప్పుడు డబ్బుతో దానిని పోగొట్టుకోవటం అసాధ్యం. వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా, ఎంత వైద్యము చేసినా దేవుని యొక్క దీవెన లేకపోతే మన వ్యాధి నుండి మనం విడుదల పొందలేము. ఈ విషయాన్ని ఈ రోజున చాలామంది గుర్తిస్తం లేదు. నాకు ఏ వ్యాధి వచ్చినా పర్వాలేదు, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, కావలసినంత డబ్బు ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను, కంపెనీ నాకు పే చేస్తుంది, కాబట్టి నాకేమీ బాధ లేదు అనుకుంటున్నారే. కానీ మరణకరమైన వ్యాధి నుండి తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడేనని, మరణము తప్పించుట దేవుని వశమని ఈ రోజుల్లో అనేకులు గుర్తించటం లేదు. హిజ్కియా రాజు భక్తి కలిగిన వాడే. దేవుని ఆలయాన్ని బాగు చేయించాడు. రాజైన వెంటనే దేవుని మందిరపు కార్యాలయందు శ్రద్ధ కలిగి
25 సంవత్సరాల వయసులో ఒక యవ్వనస్థుడిగా హిస్కియా రాజైన వెంటనే ఈనాటి యవ్వనస్తుల వలె తొంటరి పనులకు తొంటరి కార్యాలకు చోటివ్వలేదు గాని అప్పటికి పాడుబడిపోయిన మందిరాన్ని బాగుచేయించి మందిరములో జరిగేటువంటి కార్యక్రమాలను సరిచేసి లేవీయులను పిలిపించి సంగీత వాయిద్యాలను సిద్ధపరిచి సంగీతమును పాడేవారిని సిద్ధపరిచి బలులర్పించేవారిని పిలిపించి జనులందరినీ దేవాలయానికి పెందలక్కడే నడిపించి గొప్ప ఉజ్జీవాన్ని ఆనాటి సంఘములో తన రాజ్యంలో కలుగజేసినవాడు హిస్కియా. భక్తి కలిగిన వాడిగానే తన జీవితాన్ని ప్రారంభించాడు. చక్కగా ఆ రాజ్యం సాగుతుంది. ఎంతో చక్కటి గొప్ప దైవజనుడైన యెషయా ఆయనకు తోడున్నాడు. అయితే మరణకరమైన వ్యాధి అతనికి సంభవించింది. హిస్కియాతో దేవుడు చెప్పాడు, నీ హృదయాన్ని చక్కబెట్టుకో, నీ రాజ్యాన్ని చక్కబెట్టు, నీవు మరణమవుతున్నావు. ఒకవేళ అలాంటి మాటలు మనలాంటి వారికి చెప్తే మనకు ఎంతో బాధ వేస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. నేను చావను, నేనెందుకు చేస్తాను, నువ్వే చేస్తావు అని తిరగబడి తిట్టేవారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మాటలు చెప్పిన యెషయాతో ఎటువంటి వాగ్వాదానికి దిగలేదు. కానీ దేవుని వాక్కు తనకు వచ్చింది అన్నప్పుడు ఆ విషయాన్ని నమ్మి గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించను. హిస్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, ప్రభువా, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ ఎదుట యథార్థంగా సత్యవంతునిగా ఎలాగూ నేను జీవించానో నన్ను జ్ఞాపకం చేసుకో అని మొరపెట్టాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయాన్ని చూస్తే 25 సంవత్సరాల యవనస్తుడిగా హిస్కియా రాజైనప్పుడు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి మందిరాన్ని బాగు చేసి మందిరములోని కార్యక్రమాలు జరిగినట్లుగా చేసి సంగీత వాయిద్యాలను ఏర్పాటు చేసి బలిలు అర్పించటానికి గొర్రెలను మేకలను రప్పించి లేవీయులను రప్పించి మందిర కార్యక్రమాలు సక్రమంగా జరిగినట్లుగా తాను ముందుండి జరిగించినట్లుగా వేకువని పెందలకడని ప్రజలందరినీ వెంట పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించినట్లుగా ధనవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యవ్వన కాలంలో మనం ఏమి విత్తుతామో దానిని మన వృద్ధాప్యంలో కోస్తాం. యవ్వన కాలంలో ఒకడు దేవునిని ప్రేమిస్తే తన వృద్ధాప్యంలో దేవునికి ఇంకనూ దగ్గరగా ఉండగలుగుతాడు. ఈ వర్తమానాన్ని వింటున్న యవనస్తుడా, నీ యవ్వన జీవితాన్ని ఏం చేస్తున్నావు? ఇప్పుడు యవ్వనిస్తునే కదా, నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, తర్వాత దేవుని నమ్ముకుంటానులే అనుకుంటున్నావా? ఇప్పుడే నేను రక్షించబడితే నా సాక్ష్యం పెద్ద గొప్పగా ఉండదు, అన్ని పనులు చేసి అన్ని పాడు పనులు చేసి బ్రతుకంతా నాశనం అయిన తర్వాత అప్పుడు మారి ఒక గొప్ప సాక్ష్యం చెబుతామని కొంతమంది బుద్ధిహీనంగా తలస్తూ ఉన్నారు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హిస్కియా తన యవ్వన కాలంలో దేవుని సేవించాడు కాబట్టి ఇప్పుడు తాను ప్రార్థన చేయడానికి దేవుని వైపు తన ముఖాన్ని తిప్పగలిగాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఈరోజు జీవిస్తే రేపు కష్టం వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకుని దేవుణ్ణి చూస్తావు? నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుడిచ్చిన అందాన్ని, ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, తలాంతులను దుర్వినియోగం చేసుకుంటే రేపు నువ్వు వ్యాధిలో బాధలో పడినప్పుడు ఎలాగూ దేవునికి మొరపెట్టగలుగుతావు? హిస్కియా గోడ తట్టు అంటే దేవుని తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బతికించు అనలేదు, నన్ను స్వస్థపరచు అనలేదు, నా ఆయుష్ పొడిగించు అని అడగలేదు. కానీ నేను ఎలాగూ నీ ఎడల జీవించానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని, ఆయన నీకిష్టమైతే ఈ లోకంలో నన్ను జీవించని, లేకపోతే నీ రాజ్యము చేరినప్పుడు నీవిచ్చే బహుమానాలు నాకు దొరికినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నదే చెప్తూ ఉన్నాడు. కానీ అతని కన్నీటి ప్రార్థన వెంటనే పరలోకానికి చేరింది. చూడండి అక్కడ, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిస్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. హిస్కియా విరిగిన హృదయముతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి చేరింది.
ఈరోజు ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈరోజు ప్రార్థిస్తే మనకు వెంటనే జవాబు దొరుకుతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? చాలాసార్లు ప్రార్థనను అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అవిశ్వాసంతో చేయటం వలనే ప్రార్థిస్తున్నాం, కానీ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఎదురు చూడటం లేదు కాబట్టి నీకేమీ దొరకటం లేదు. అయితే నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే నీ ప్రార్థనకు వెంటనే జవాబు దొరుకుతుంది. ఇక్కడ హిస్కియాకు ఇంత భయంకరమైన మరణకరమైన వ్యాధిలో ఉన్నవానికి నీవిక బ్రతకవు మరణిస్తావు అని సమాచారం చెప్పబడిన వ్యక్తి కొన్ని క్షణాలు గోడతట్టు తన ముఖం తిప్పుకొని విశ్వాసంతో కన్నీళ్లు విడుచుతూ ప్రార్థించినప్పుడు వెంటనే దేవుని యద్ద నుండి జవాబు వచ్చింది. గమనించండి 4వ వచనము, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పి యెషయా ఆ రాజు దగ్గర నుండి నడిమిశాల అంటే మధ్య వరండాలోనికి వెళ్ళాడు. ఇంకా ఆ భవంతిని విడిచి అవతలకు వెళ్ళలేదు. ఒకవేళ రాజుగారి భవంతి కాబట్టి ఒకవేళ చాలా పెద్ద భవనమై ఉండొచ్చు. కనీసం రాజుగారి గదిలో నుండి ఆ భవంతిలోనికి, ఆ నడిమిశాలలోనికి ఒక 5 నిమిషాలు పడుతుందేమో నడవడానికి. అంతే, ఒక 5 నిమిషాలలో హిస్కియా కన్నీటితో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని యద్ద నుండి ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆ విషయాన్ని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి యెషయాకు దేవుని యద్ద నుండి మరల వాక్కు వచ్చింది అని ఈ 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. 5వ వచనం చదివినట్లయితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. కొన్ని క్షణాలలో, కొన్ని నిమిషాలలో ప్రార్థనకు జవాబు వచ్చి ఉన్నది. కన్నీటితో, విరిగిన హృదయంతో మనం ప్రార్థిస్తే వెంటనే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందని, ఎంత విశ్వాసముతో, ఎంత నమ్మికతో, ఎంత యథార్థంగా మనం ప్రార్థిస్తామో అంతగా మనకు బదులు దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? కీర్తన 56:8లో దావీదు అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నేను నీకు ప్రార్థించినప్పుడు, కన్నీటితో మొరపెట్టినప్పుడు నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు. సాధారణంగా ఈ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ వారు ఎంత వర్షం కురిసింది అని తెలియటానికి ఒక ఫ్యునల్ను, ఒక గరాటాను ఉంచి ఒక బుడ్డిలో ఇంత వైశాల్యతలో ఇంత వర్షం కురిసింది అని లెక్క కట్టడానికి, ఆ గరాటాలో నుంచి ఆ బుడ్డిలో ఎన్ని నీరు ప్రిజర్వ్ అయిందో దానిని బట్టి ఆ వర్షపాతాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది, ఇంత శాతం వర్షం కురిసింది అని తెలియజేస్తూ ఉంటారు. అలాగే మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎంత యథార్థమైనది, ఎంత సారమైనది, ఎంత భారముతో ప్రార్థించినది అని దేవుడు గుర్తిస్తాడని, లెక్కిస్తాడని, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడని దావీదు అంటున్నాడు. అవి నీ కవిలలో లిఖించబడి ఉన్నవి, అవి నీ పుస్తకంలో రాయబడి ఉన్నవి అని. అందుకని దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ఎప్పుడూ వృధా కాదు. లోకంలో అనేకులు అనేక విషయాల కొరకు ఏడుస్తూ ఉంటారు, వ్యర్థమైన వాటి కొరకు తమ కన్నీటిని వ్యర్థం చేస్తూ ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపంతో, విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నప్పుడు, కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు మన కన్నీటికి కూడా ప్రతిఫలం దొరుకుతుంది అని విశ్వసించాలి. హిస్కియాతో దేవుడు అంటున్నాడు, నీవు కన్నీరు కార్చుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఇక బాగుపడడు, ఈ వ్యాధి ముదిరిపోయింది, ఇది మరణకరమైన వ్యాధి అని చెప్పబడిన తర్వాత కూడా ఆ వ్యాధిని ప్రభు బాగు చేస్తాను అంటున్నాడు. ఈ సమయంలో మరణకరమైన వ్యాధితో, మందులేని వ్యాధితో, ఉపశమనము లేని వ్యాధితో
బాధపడుతున్నావా? నీ పాపం వల్ల, నీ అజ్ఞానం వల్ల నీవు తెచ్చుకున్న వ్యాధితో వ్యధ చెందుతూ ఉన్నావా? నా జీవితంలో నేను ఇక బ్రతకను, నా వ్యాధి నుండి నాకు ఇక స్వస్థత కలగదు, నేను వాడని మందు లేదు, వెళ్ళని హాస్పిటల్ లేదు, అందరూ నన్ను చేయి విడిచారు అన్న స్థితిలో నీ ఉన్నావా? ఒక చిన్న పని చేయి. నీ ఉన్న చోటే విశ్వాసంతో కళ్ళు మూసుకొని మనుషుల వైపు చూడక, నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూచి, నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు వైపు చూచి, ప్రభువా నన్నొక్కసారి నీ కృపతో జ్ఞాపకము చేసుకుని, ఆయన నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయి, నన్ను స్వస్థపరచు, నీ చిత్తానుసారంగా నన్ను నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లు నీ కార్యాలు నాలో జరిగించు, లేక నేను మరణిస్తే నీ రాజ్యము చేరునట్లుగా నా పాపమును క్షమించు అని నీవు ప్రార్థిస్తే, బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్న పౌలు వలె ఈ లోకంలో జీవిస్తే క్రీస్తు కొరకు సాక్షిగా జీవించగలుగుతావు, నీ పాపాలు క్షమించబడతాయి గనుక ఒకవేళ మరణించినా ప్రభు రాజ్యంలో ఉంటావు. హిస్కియా కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి, నేను నిన్ను బాగు చేస్తున్నాను, మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు అన్నాడు. విదిన్ 3 డేస్ కంప్లీట్ హీలింగ్, 3 రోజులలో పరిపూర్ణమైన స్వస్థత. ఒక వ్యాధి నుండి మనం స్వస్థపడిన తరువాత కూడా కొన్నిసార్లు 2, 3, 6 నెలలు బెడ్ రెస్ట్లో ఉండవలసి ఉంటుంది. హాస్పిటల్ నుంచి మనల్ని డిశ్చార్జ్ చేయడానికి కనీసం 10 to 15 డేస్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంత ఘోరమైన మరణకరమైన వ్యాధి నుండి స్వస్థపడ్డ హిస్కియా 3వ దినమున దేవుని మందిరానికి వెళ్ళగలిగినంతగా ఆరోగ్యాన్ని పుంజుకున్నాడు. కొన్ని అధ్యాయాలు బైబిల్లో రిపీట్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి, కానీ ఆ 2 అధ్యాయాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరింత సారాన్ని పొందగలుగుతాం. ఈ 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న విషయాలని యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చదివితే 5వ వచనాన్ని మరొకసారి మనం చూస్తే, నీవు తిరిగి హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితృడైన దావీదులకు దేవుడనైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చదను. అక్కడ నేను నిన్ను బాగు చేయుదును అన్న మాట రాయబడి ఉంది, ఇక్కడ ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చదను అన్న విషయం వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథాన్ని యెషయాయే రాశాడు అనడానికి సందేహం లేదు. యెషయాతో దేవుడు చెప్పిన మాట యెషయా ఇక్కడ రాశాడు, ఇంకా నేను 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను అని. ఎంత ఆశ్చర్యం! ఒక్కోసారి మనం దేవుని చాలా సంకుచితంగా కోరుతూ ఉంటాం, ఇంకో 1 సంవత్సరం బతికించయ్యా, పిల్లలు పెళ్ళయ్యే వరకు బతికించయ్యా, ఇంకో 6 నెలలు బతికించిన ఆయన, ఇంకో 2 రోజులు బతికించు ప్రభువా అన్నట్టుగా అనేకులు అడుగుతూ ఉంటారు. హిస్కియా ఇక్కడ తనను బతికించమని అడగలేదు, ఎన్ని రోజులు బతికించాలని అడగలేదు, కానీ దేవుడు ధారాళముగా అతడు మరణిస్తాడు అన్న హిస్కియాకు మరి 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చి ఉన్నాడు. మనం అడిగి ఊహించని వాటికంటే దేవుడు ఎక్కువగా మనకు ఇచ్చువాడిగా ఉన్నాడు. కన్నీటితో మీరు ప్రార్థిస్తే, యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తే, విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకొని కన్నీటితో ప్రార్థిస్తే మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలను మనకు దేవుడు చేయబోతూ ఉన్నాడు. హిస్కియా స్వస్థత పొందిన తరువాత చెప్పిన ఈ సాక్ష్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం, ఎంత చక్కటి మాటలు! మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగుదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు,
మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములను వాయించదను అని తీర్మానం చేసుకున్నాడు. సజీవంగా ఉన్న మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడు జీవమిచ్చి మనల్ని కాపాడుతున్నప్పుడు ఆయన్ని స్తుతించి ఘనపరచవలసి ఉన్నది. ఆయన ఆలయములో తంతి వాయిద్యములతో ఆయనను స్తుతించి ఆయన చేసిన మేలులను గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ఈ సమయంలో ఈ వర్తమానమును వింటున్న ప్రియ సహోదరుడ, సహోదరి, మరణకరమైన వ్యాధి నుండి తప్పించబడ్డావా? ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళి భయంకరమైన అపాయ పరిస్థితుల్లో మరణము తప్పించబడి దేవుడిచ్చు స్వస్థతను అనుభవించినటువంటి సాక్ష్యము నీకుందా? అయితే నీవు కూడా ఈ రీతిగా దేవుని స్తుతించవలసి ఉంది. ఆయన ఆలయమునకు వెళ్ళి సాక్ష్యమివ్వవలసి ఉంది. దేవుడు చేసిన మేలులు మరచి మరల పాత జీవితమునకు పోయేవారిని అనేకులను మనం చూస్తూ ఉన్నాం. అట్టి హీనస్థితికి మనం దిగజారక దేవుని కృప వల్ల నేను జీవిస్తున్నానని గుర్తించిన ప్రతి ఒక్కరూ ఆయన కొరకు సాక్షులుగా పరిశుద్ధులుగా జీవించాలి. ఇకను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నట్టుగా ఈ లోకంలో క్రీస్తును బోలే మనం జీవించాలి. ఈ సమయంలో దేవుని కృప నిన్ను కాపాడుతుందని, ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు కాబట్టే అపాయముల నుండి, కీడుల నుండి, వ్యాధుల నుండి, యాక్సిడెంట్స్ నుంచి నీవు తప్పించబడుతున్నావని గుర్తించి ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించు. ఎట్టి సమాచారాలు నీవు విన్నప్పటికీ, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నీకు కలిగినప్పటికీ నిరుత్సాహానికి చోటివ్వక ఆయన వైపు నీ కన్నులెత్తి విరిగిన హృదయముతో కన్నీటితో, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకునము అని చిన్న ప్రార్థన చేయటం నేర్చుకో. అప్పుడు తప్పక నీ ప్రార్థనకు వెంటనే జవాబును పొందుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుమునాయన. ఎవరైతే మరణ పడక మీద ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, తీరని వ్యాధులతో ఉన్నారో, నీవు చనిపోతావు ఇక బతకవు అని వైద్యుల చేత చెప్పబడిన స్థితిలో ఉన్నారో, నేనిక బ్రతకను, నేనిక బాగుపడను అన్న నిరుత్సాహములో ఎవరైతే ఉన్నారో, అట్టి వారిని ఒక్కసారి నీవు చూడయ్యా. వారు వారి హృదయాలు నీ వైపు తిప్పునట్లుగా నీవు వారిని ఆకర్షించుకో తండ్రి. హిస్కియావలే విరిగిన హృదయముతో, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకునము, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకునము అనే ఒక చిన్న ప్రార్థన విశ్వాసముతో చేయుటకు సహాయము చేయము. అలాంటి ప్రార్థనలు ఎవరెవరైతే ఈ సమయంలో చేస్తూ ఉన్నారో అట్టి వారిని నీవు చూడు నాయనా. ఆనాడు హిస్కియాతో చెప్పినట్లుగా నీ కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను, నిన్ను బాగు చేస్తాను అన్న స్వరాన్ని వినిపించుము నాయన. సాతాను కట్లలో కట్టబడి వ్యాధితో, నిరుత్సాహముతో కుమిలిపోతూ క్రీస్తు వైపు కన్నులెత్తలేకుండా బంధించబడి ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. నీ వైపు మా కన్నులెత్తి ప్రార్థించుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. భారభరితమైన ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్థులు అవ్వాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ కానుకలను ఎంఓల ద్వారా, డీడీల ద్వారా లేక ఆన్లైన్ ద్వారా మాకు అందజేయవచ్చు. మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతను, భారాలను మాకు తెలియచేస్తూ ఉండండి. ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు ఉంటే మాకు కూడా తెలియచేయండి. మీరు ప్రార్థించండి, మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం. ప్రభు తప్పక మనకు జయమిస్తాడు.